श्रीकालहस्ती आंध्र प्रदेश राष्ट्रमुलोनी चित्तूरु जिल्लालो ఒక పట్టణము। ఈ పట్టణం స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున ఉంది। ఇది దక్షిణ భారతదేశంలోనే ప్రాచీనమైన పంచభూతలింగములలో నాలుగవదైన వాయులింగము గల గొప్ప శైవ పుణ్యక్షేత్రము। ఇక్కడ రెండు దీపాలలో ఒకటి ఎప్పుడు గాలికి కదులుతూ ఉంటుంది, మరొకటి ఎల్లప్పుడూ నిశ్చలముగా ఉంటుంది। ఇక్కడ ఉండే కళ్ళు చెదిరే మూడు గోపురాలు ప్రాచీన భారతీయ వాస్తుకళకు నిదర్శనాలుగా విశ్వ బ్రాహ్మణ శిల్పాచార్యుల యొక్క పనితనానికి కాణాచిగా నిలుస్తాయి। వీటిలో ఎత్తైన గాలిగోపురం శ్రీకృష్ణ దేవరాయల కాలములో నిర్మించబడింది। బాగా పెద్దదిగా కనిపించే 1000 కాళ్ల మండపము కూడా ఇక్కడ ప్రధాన ఆకర్షణ। కళంకారీ కలకు కాళహస్తి పుట్టినిల్లు। సువర్ణముఖి నదీ తీరమున వెలసిన ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు స్వయంభువు లింగము। లింగముకెదురుగా ఉన్న దీపము లింగము నుండి వచ్చే గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది। శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ అని కూడా అంటారు। ఇక్కడి అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ, అంబాత్రయములలో ఈమె ఒకరు। శివలింగము ఇక్కడ వర్తులాకారము వలేగాక చతురస్రముగా ఉంటుంది। స్థల పురాణాల ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానము ప్రసాదించిన ప్రదేశం। వశిష్ఠుడు సాలెపురుగు, సాము, ఏనుగు, బోయెడు అయిన తిన్నడు, వేశ్యకన్యలు, యాదవరాజు, శ్రీకాళహస్తీశ్వర మహత్యం వ్రాసిన దోర్జటి వంటి వారి కథలు ఈ క్షేత్ర మహత్యంతో పెనవేసుకుని ఉన్నాయి। కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలుస్తుండేవాడు। అతడి భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు తన కంటి నుండి నెత్తురు కార్చాడట। వెంటనే కన్నప్ప తన కన్ను పీకి స్వామి కంటికి అమర్చాడట। అప్పుడు స్వామి రెండవ కంటి నుండి కూడా నెత్తురు కారటం మొదలైంది। భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండవ కన్ను కూడా పీకి స్వామికి అమర్చాడు। స్వామి ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పని కరుణించి ముక్తి ప్రసాదించాడు। ఈ దేవాలయము చాలా పెద్దది। పైకప్పుపై రంగులతో చిత్రీకరించిన అనేకమైన చిత్రములు ఉన్నాయి। మణికంటేశ్వరాఖ్య అనే మందిరము కూడా ఉన్నది। కాశీ క్షేత్రములాగే ఇక్కడ చనిపోయే వారికి పరమశివుడు ఓంకార మంత్రమును, తారక మంత్రమును ఉపదేశించి మోక్షం ఇచ్చునని భక్తుల నమ్మకం। దేవాలయ ప్రాంగణములోనే పాతాళ విఘ్నేశ్వరాలయం ఉంది। దేవాలయమునకు సమీపములో గల కొండపై భక్త కన్నప్పకి చిన్న ఆలయం కూడా నిర్మించారు। శ్రీకాళహస్తీశ్వరాలయం రాజగోపురం యొక్క సింహద్వారము దక్షిణాముఖముగా ఉంటుంది। స్వామివారు ఉత్తరాముఖములై ఉంటారు। ఆదిశంకరులు ఇక్కడ శ్రీచక్రము స్థాపించారు। శ్రీక్షేత్రమునకు గల ఇతర నామములు దక్షిణ కైలాసమని అంటారు। అలాగే సద్యోముక్తి క్షేత్రమని, శివానందకైన నిలయమని పేర్కొనడం జరిగింది। మహాశివరాత్రి నాడు ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది। సామాన్య శకం పూర్వం 3వ శతాబ్దంలో తమిళ సంగం వంశానికి చెందిన నక్కిరన్ అనే తమిళ కవి రచనల్లో శ్రీకాళహస్తి క్షేత్రమును గురించి దక్షిణ కాశీగా చారిత్రక ప్రస్తావన తెచ్చాడు। ఇంకా తమిళ కవులైన సంబందర్, అప్పర్, మానిక్య వాసగర్, సుందరమూర్తి, పట్టినత్తార్, శ్రీరామలేంగా స్వామి మొదలగు వారు కూడా ఈ క్షేత్రమును సందర్శించారు। ఆలయానికి ఆనుకొని ఉన్న కొండరాళ్లపై పల్లవుల శైలిలో చెక్కబడిన శిల్పాలను గమనించవచ్చు। తరువాత చోళులు 11వ శతాబ్దంలో పల్లవులు నిర్మించిన పాత దేవాలయాన్ని మెరుగుపరచడం జరిగింది। 1వ కులోత్తంగ చోళుడు ప్రవేశ ద్వారం వద్ద గల దక్షిణ గాలి గోపురాన్ని నిర్మించాడు। 3వ కులోత్తంగ చోళుడు ఇతర ఆలయాల్ని నిర్మించాడు। సామాన్య శకం 12వ శతాబ్దానికి చెందిన వీర నరసింహ యాదవరాయ ప్రస్తుతం ఉన్న ప్రాకారాలను, 4 ద్వారాలను కలిపే గోపురాలను నిర్మించాడు। సామాన్య శకం 1516లో విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణ దేవరాయల రాతిపై చెక్కించిన రచనల ఆధారంగా ఆయన 100 స్తంభాలు కలిగిన మండపం, అన్నింటికన్నా తూర్పు పడమల దిక్కుల వైపుకు ఉన్న ఎత్తైన గాలి గోపురం నిర్మించినట్లు తెలుస్తుంది। ఈ గోపురాన్ని 1516వ సంవత్సరంలో గజపతులపై విజయానికి చూసినగా నిర్మించినట్లు తెలియజేస్తుంది। ఈ గోపురం 2010 మే 26న కూలిపోయింది। 10 సంవత్సరాలుగా గోపురంలో అక్కడక్కడ పగుళ్లు కనిపిస్తున్నప్పటికీ దానికి ఆలయ అధికారులు మరమ్మతులు చేస్తూ వస్తున్నారు। అయితే కూలిపోయాక ముందు కొద్ది రోజుల క్రితం సంభవించిన లైలా తుఫాను కారణంగా ఒకవైపు బాగా బీటలు వారింది, మరో 2 రోజులకు పూర్తిగా కూలిపోయింది। ఆలయ అధికారులు ముందుగా అప్రమత్తమై ముందుగా చుట్టుప్రక్కల కుటుంబాలను దూరంగా తరలించడంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు। కానీ 2 రోజుల తర్వాత శిథిలాల క్రింద ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది। కూలిపోవడానికి గల కారణాలు అన్వేషించడానికి ప్రభుత్వం సాంకేతిక నిపుణులతో కూడిన ఒక కమిటీని నియమించింది। 1529లో అచ్యుతరాయలు తన పట్టాభిషేక మహోత్సవాన్ని ముందు ఇక్కడ జరుపుకొని తర్వాత తన రాజధానిలో జరుపుకున్నాడు। 1912లో దేవకోట్టయ్యకి చెందిన నాటుకోట్టయ్య చెట్టియార్లు 9 లక్షల రూపాయల విరాళం ఇవ్వడం ద్వారా దేవాలయానికి తుది రూపునిచ్చారు। ఈ ఆలయం దేశములోనే అతిపెద్ద దేవాలయాలలో ఒకటి. ఆలయం లోపల అమ్మవారి సన్నిధికి సమీపంలో ఒక ప్రదేశం నుంచి భక్తులు కొన్ని ప్రధాన గోపురాలను సందర్శించవచ్చు. ఇలాంటి సదుపాయం భారతదేశంలో కేవలం కొన్ని ఆలయాలకు మాత్రమే ఉంది. రాహుకేతు సర్పదోష నివారణ పూజలు ఈ ఆలయంలో విశేషంగా జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తమ దోష నివృత్తి కావించుకుంటారు. ఇంకా రుద్రాభిషేకం, పాలాభిషేకం, పచ్చకర్పూరాభిషేకం మొదలైన పూజలు కూడా జరుగుతాయి. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి అనుబంధంగా నెలకొన్న శ్రీకాళహస్తీశ్వర స్వామి సాంకేతిక కళాశాలను 1997లో స్థాపించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయ నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వినాయకుడు శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్థ సిద్ధి లభిస్తుందనడానికి ఇది చూసిన అని భక్తుల విశ్వాసం. పాతాళ గణపతి ఉత్తరాభిముఖునిగాను, జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగాను, కాళహస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగాను, దక్షిణామూర్తి దక్షిణ ముఖంగాను ఉన్నారు. కాళహస్తిలోని శివలింగం పంచలింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. మిగతా 4 లింగాలు కంచి ఏకంబరేశ్వరుడి దగ్గర పృథ్వీలింగం, శ్రీరంగం వద్ద ఉన్న జంబుకేశ్వరుడు జలలింగం, అరుణాచలంలో తేజోలింగం, చిదంబరంలో ఆకాశలింగం, 5వది కాళహస్తిలో ఉన్నటువంటి వాయులింగం. ఇక్కడ స్వామి వాయుతత్వ రూపానికి నిదర్శనంగా గర్భగుడిలోని కుడివైపున ఉన్న 2 దీపాలు ఎల్లప్పుడూ చలిస్తూ ఉంటాయని చెబుతారు. ఆలయానికి 4 దిక్కులుగా 4 గోపురాలు, 120 అడుగులు ఎత్తుగల రాజగోపురం ఉన్నాయి. స్వామి గ్రామోత్సవం ఈ గోపురం నుండే మొదలవుతుంది. ఆలయానికి చేరుకోవడానికి ముందుగా తేరు వీధికి ఎదురుగా ఉన్న భిక్షాల గోపురం నుండి వస్తాడు. జంగమ రూపుడైన శివుని సేవించి తరించిన దేవదాసి బిచ్చాలు దీనిని కట్టించిందట. ఈ గోపుర నిర్మాణం యాదవ నరసింహరాయల కాలంలో జరిగిందని అంటున్నారు. తూర్పు గోపురాన్ని బాలజ్ఞానాంబి గోపురం అని, ఉత్తరం గోపురాన్ని శివయ్య గోపురం అని, పశ్చిమ దిక్కు గోపురాన్ని తిరుమంజన గోపురం అని అంటారు. తిరుమంజన గోపురానికి కుడివైపున సూర్య పుష్కరణి, ఎడమ వైపున చంద్ర పుష్కరణి ఉన్నాయి. స్వామి అభిషేకానికి, వంటకు నీటిని సూర్య పుష్కరణి నుండి తీసుకెళతారు. ఈ గోపురం నుండి సువర్ణముఖి నదికి వెళ్ళవచ్చును. దక్షిణం గోపురం నుండి భక్త కన్నప్ప గుడికి, బ్రహ్మగుడికి వెళ్ళవచ్చును. ఇక్కడ అనేక శివలింగాలు మహర్తులు లేదా దేవతలచే ప్రతిష్ఠింపబడినవిగా భావిస్తారు. భృహు మహర్షి, అర్ధనారీశ్వర లింగము, అగత్స్యుడు, నీలకంఠేశ్వర లింగము, ఆత్రేయుడు, మణికంఠేశ్వర లింగము, ఇంకా వ్యాసుడు, మార్కండేయుడు, మృత్యుంజయేశ్వర లింగము, రాముడు, పరశురాముడు, ఇంద్రాది దేవతలు, సప్తర్షులు, యమధర్మరాజు, చిత్రగుప్తుడు, ధర్మరాజు ప్రతిష్ఠించినవనే లింగాలు కూడా ఉన్నాయి. వర్ణాల కోసం మృత్యుంజయేశ్వరుని సహస్రలింగాభిషేకం చేస్తారు. కాశీ విశ్వేశ్వరుడు కూడా మూర్తి స్వరూపుడై ఉన్నాడు. ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవుడు, వివిధ గణపత మూర్తులు, సుబ్రహ్మణ్య స్వామి, సూర్య చనిగ్రహమూర్తులు కూడా ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి, వరదరాజస్వామి, వీరరాఘవ స్వామి మూర్తులు ఉన్నారు. నిలువెత్తు కన్నప్ప విగ్రహం కూడా ఉంది. శంకరాచార్యుల స్ఫటికలింగము, 64 నాయనార్ల లోహ విగ్రహాలు ఉన్నాయి. ఆలయంలో శిల్పకళతో శోభించే స్తంభాలు, మంటపాలు ప్రత్యేకంగా చూపరాలను ఆకర్షిస్తాయి. ఇంకా అనేక వర్ణ చిత్రాలు కూడా ఉన్నాయి. నగరేశ్వర మంటపము, గుర్రపసాని మంటపము, 100 కాళ్ల మంటపము, 16 కాళ్ల మంటపము, కోట మంటపము, వాటిలో కొన్ని 100 కాళ్ల మంటపం చక్కని శిల్పాలకు నిలయం. 16 కాళ్ల మంటపంలో 1529లో అచ్యుతు దేవరాయల పట్టాభిషేకం జరిగింది. అమ్మవారి ఆలయం ఎదురుగా అష్టోత్తరలింగ ముఖద్వారం పైకప్పులో చక్కని చిత్రాలు కూడా ఉన్నాయి. ఇది రాహుకేతు క్షేత్రమని కూడా ప్రసిద్ధి పొందింది. పుత్ర శోకానికి గురైన వశిష్ఠ మహర్షికి పరమేశ్వరుడు పంచముఖ నాగలింగేశ్వరునిగా దర్శనమిచ్చాడట. ఈ నాగరూపమునే బ్రహ్మదేవుడు కూడా అర్చించాడట. ఈ నాగరూపం కారణంగా ఈ క్షేత్రానికి రాహుకేతు క్షేత్రమని కూడా పేరు వచ్చింది. సర్పదోషము, రాహుకేతు గ్రహ దోషాల నుండి నివారణ కోసం ఈ స్వామిని పూజిస్తారు. స్వామి కవచము, నవగ్రహ కవచమునకు అలంకారములు చేస్తారు. దక్షిణాముఖంగా ఉన్న ఆలయ ప్రవేశ ద్వారం నుండి లోనికి ప్రవేశించగానే ఉత్తరముఖంగా కొలువైయున్న దక్షిణామూర్తిని దర్శించవచ్చును. దక్షిణామూర్తి పూజలందుకొనడం కారణంగా ఇది జ్ఞాన ప్రధానమైన క్షేత్రం అయ్యింది. ఈ విధమైన దక్షిణామూర్తి విగ్రహం వేరెక్కడా కనిపించదు. ఇక్కడ వైదిక సాంప్రదాయానికి ప్రముఖ స్థానం ఉంది. ఆలయంలో జరిగే కొన్ని సేవలు కర్పూర హారతి, అష్టోత్తర అర్చన, సహస్రనామార్చన, త్రిశతి అర్చన, పాలాభిషేకం, పచ్చకర్పూరాభిషేకం, కాశీ గంగాభిషేకం, రుద్రాభిషేకం, నిత్య దిట్ట అభిషేకం, శ్రీ శనేశ్వర స్వామి అభిషేకం, శుక్రవారం అమ్మవారి ఊంజలి సేవ, వివాహ కట్నం, పంచామృతాభిషేకం, అఖండ దీపారాధన కట్నం, నిత్యోత్సవం, ప్రసోదనంది సేవ, ఏకాంత సేవ, వాహన పూజ, సుప్రభాత సేవ, శని నివారణ జ్యోతి దీప కట్నం, తలిగ కట్నం, శర్పదోష పూజ, పౌర్ణమి నాడు వంజల్ సేవ, నంది సేవ, పెద్దవెండి సింహవాసనం వంటి సేవలు ఇక్కడ జరుగుతాయి. ఆలయం పరిసరాలలో 36 తీర్థాలున్నాయి. సహస్రలింగాల తీర్థము, హరిహర తీర్థము, భరద్వాజ తీర్థము, మార్కండేయ తీర్థము, మూక తీర్థము, సూర్యచంద్ర పుష్కరణులు వాటిలో ముఖ్యమైనవి. దేవాలయంలోని పాతాళగంగా లేదా మూక తీర్థములోని తీర్థాన్ని సేవిస్తే మత్తి మోగా లోపాలు పోయి వాక్చేతుర్యం కలుగుతుందంటారు. ధర్మకర్తల మండలి పరిపాలనలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ నిర్వహణ జరుగుతుంది. యాత్రికుల కొరకు శ్రీకాళహస్తీశ్వర స్వామి వసతి గృహం, జ్ఞాన ప్రసూనాంబ వసతి గృహం, బాలజ్ఞానాంబ సత్రము, శంకరముని వసతి గృహము, త్రినేత్ర నటరాజ వసతి గృహము, తిరుమల తిరుపతి దేవస్థానం వసతి గృహములు ఉన్నాయి. పట్టణంలో ప్రైవేటు వసతి గృహాలు కూడా ఉన్నాయి. 2007లో ఈ దేవస్థానానికి ఆదాయం సుమారు 7 కోట్ల రూపాయలు వచ్చింది. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి నిత్యాన్నదాన పథకం ద్వారా భక్తులందరికీ ఉచిత భోజన సదుపాయం కలిగించే ప్రయత్నం కూడా జరుగుతుంది. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీకాళహస్తీశ్వర స్వామి సాంకేతిక కళాశాల చాలా ప్రసిద్ధిగాంచింది. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాల శ్రీకాళహస్తిలో చాలా కాలంగా ఉన్న పాఠశాలలు. ఇవే కాక కేవలం బాలికల కోసమే గల బాలికల ఉన్నత పాఠశాల, సంక్షేమ పాఠశాలలు కూడా ఉన్నాయి. కళాశాల విషయానికొస్తే బాలురకు, బాలికలకు ప్రత్యేకమైన జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలలో ఎంజీఎం, విశ్వభారతి, వివేకానంద, ది స్కూల్, ఆర్సిపి గురుకులం, రాజా ఉన్నత పాఠశాల మొదలైనవి ఇక్కడ ప్రధానమైనవి. బస్టాండ్కు సమీపంలో ఉన్న అయ్యలనాయుడు చెరువులో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. ఇక్కడ ప్రజల ప్రధాన ఆదాయ మార్గము వ్యవసాయం, వ్యాపారం, పర్యాటకం. ప్రధాన పంటలు వరి, వేరుశెనగ, చెరకు. 100 కొలది కలంకారీ కళాకారులు కూడా ఆదాయాన్ని చేకూరుస్తున్నారు. ఇంకా చేనేత కళాకారులు కూడా చెప్పుకోదగిన సంఖ్యలోనే ఉన్నారు. వీరు ప్రధానంగా పట్టణంలో గల సాలిపేట అనే ప్రాంతమందు కేంద్రీకృతమై ఉన్నారు. పట్టణంలో జరిగే నిర్మాణాల పనులకు, ఇతర కూలి పనులకు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వస్తారు. బీడీ కార్మికులు కూడా ఎక్కువే. శ్రీకాళహస్తి ఒక శాసనసభ నియోజకవర్గం. ఇక్కడ ప్రజలు ప్రధానంగా తెలుగు మాట్లాడుతారు. కానీ తమిళనాడుకు దగ్గరలో ఉండడం వలన చాలా మంది తమిళం కూడా మాట్లాడుతారు. విద్యారంగంలో మంచి అభివృద్ధిని సాధించడం వలన చాలా మంది ఆంగ్లం కూడా అర్థం చేసుకోగలరు. వస్త్రధారణలో పంచె, చీరలు, లుంగీలు, దోతీలే కాకుండా ఆధునిక వస్త్రధారణలైన ప్యాంటు, చొక్కా, చుడీదార్ వంటివి కూడా సాధారణమే. దోర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకం శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఈ పట్టణం యొక్క సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. కర్ణాటక సంగీత మొట్టమొదటి స్వరకర్తలలో ఒకరైన ముత్తస్వామి దీక్షితార్ శ్రీకాళహస్తీశ అనే భజనల్లో ఈ ఆలయాన్ని కీర్తించాడు. శ్రీకాళహస్తీశ్వర చుట్టుపక్కల ప్రదేశాలని చూస్తే గుడికి దక్షిణాన 1 కిలోమీటర్ దూరంలో సుఖ బ్రహ్మాశ్రమం ఉంది. దీనిని విద్యా ప్రకాశానందగిరి స్వామి స్థాపించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భక్త కన్నప్ప కంటి ఆసుపత్రి ద్వారా పేద రోగులకు ఉచితంగా కంటి వైద్యం, ఆపరేషన్లు నిర్వహిస్తారు. ఇక్కడ గుడికి దగ్గరలో గల నందనవనం భరద్వాజ మహర్షి తపస్సు చేసిన పుణ్యస్థలం. ఈ సరస్సులో 4 పడకల మండపము కూడా ఉంది. ఇక్కడికి కొద్ది దూరంలో ఉండే 1000 లింగాల కోన కూడా ఒక ప్రత్యేక ఆకర్షణ. ఒక కొండ ఎక్కి దిగి మరలా మరొక కొండ ఎక్కితే కనిపించే ఒక చిన్న ఆలయంలో ఒకే లింగంపై చెక్కిన 1000 శివలింగాలను సందర్శించవచ్చును. దీనికి దగ్గరలోనే ఒక చిన్న జలపాతం కూడా ఉంటుంది. ప్రతి ఏటా జరిగే శివరాత్రి మహోత్సవాల సమయంలో ఇక్కడికి ఎక్కువగా భక్తులు సందర్శనార్థం విచ్చేస్తుంటారు. జ్ఞాన ప్రసూనాంబ ఇక్కడ దేవతలకు జ్ఞానోపదేశం చేస్తుందట. శ్రీకృష్ణ దేవరాయల మంటపం, జలకోటి మంటపం, పాలగర్ మంటపం, తొండమనాడు ఆలయం, తొండమాను చక్రవర్తి నిర్మించిన ప్రాచీన వెంకటేశ్వరాలయం ఇది. వేడాంలో దక్షిణ కాశీమాత దేవాలయం ఉంది. ఇది 2005లో విగ్రహ పునఃస్థాపన జరిగింది. దుర్గాంబ కొండ, ఇక్కడ వీర శృంగార మూర్తి అయిన కనకదుర్గ ఉంది. దసరా, శరన్నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి. సుబ్రహ్మణ్య స్వామి కొండ, జట్టిపాలెంలో శ్రీ చక్రేశ్వర స్వామి ఆలయం, శ్రీ నింబజాదేవి ఆలయాలు ఉన్నాయి. అలాగే ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి గుడి, సూర్య పుష్కరణి, చంద్ర పుష్కరణి, మణికర్ణిక దేవాలయాలు కూడా ఈ చుట్టుప్రక్కలే ఉన్నాయి. ఇక్కడ ప్రముఖులు ధోర్జటి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మాజీ శాసనసభ్యులు ఎస్పివి నాయుడు, శాంతారాం పవార్, మాజీ శాసనసభ్యులు తాటిపర్తి చెంచురెడ్డి, ప్రముఖ విద్వాంసులు పూడి వెంకటరామయ్య గారు, ప్రముఖ కళాకారులు మోహన్ భార్గవ్, గురప్ప చెట్టి, ప్రముఖ నేపథ్య గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ఒక సంవత్సరం పాటు ఈ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో చదవడం విశేషం. శ్రీకాళహస్తి నుంచి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన తిరుపతికి 38 కిలోమీటర్ల దూరంలో, నెల్లూరుకి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి నుంచి ఇక్కడికి ప్రతి 5 నిమిషాలకు బస్సు సౌకర్యం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని దాదాపు అన్ని ముఖ్య పట్టణాల నుండి ప్రతిరోజు బస్సు సదుపాయం ఉంది. గూడూరు తిరుపతికి దక్షిణ రైలు మార్గంలో శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ ఉంది. గూడూరు చెప్పుకోదగ్గ జంక్షన్ కాబట్టి చాలా రైళ్లు ఇక్కడ ఆగుతాయి. గూడూరు రైల్వే స్టేషన్ నుండి తిరుమలకు ప్రతి అరగంటకు ఒక బస్సు ఉంటుంది. ఇక్కడికి దగ్గరలోని విమానాశ్రయం తిరుపతి దగ్గరలోని రేణికొంట. కానీ అక్కడకు విమానాలు ఇంకా ప్రతిరోజు లేవు కనుక చెన్నై, విజయవాడ లేదా బెంగళూరులకు వచ్చి అక్కడ నుండి రోడ్డు మార్గంలో రావచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మేము పెట్టబోయే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్.